ಅವದಾತಾ ಅನ್ನದಾತ ಮೀ ಅನ್ನದಾತ ಚಮಟೋರ್ಚಿ ಆಹಾರ ನಂದಿಲ್ಚೇ ರೈತನ್ನ ಅನುನಿತ್ಯವು ನೀ ಕಂಡದಂಡಗಾ ನಿಲಿಚೇ ನೇಸ್ತಂ ಎವರನ್ನ ಅನ್ನದಾತ ಅನ್ನದಾತ ಮೀ ಅನ್ನದಾತ నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్న మన షేర్ నారాయణ రెడ్డి గారి పొలంలో 4 ఎకరాలలో డ్రమ్ సీడర్తో వరి సాగు చేపట్టాము. ఇందులో సాధారణంగా మనము 25 కిలోల విత్తనం వాడతాము. ఈ డ్రమ్ సీడర్లో మాత్రము 10 నుండి 15 కిలోల విత్తనం వాడడం జరిగింది. ఎకరాకి 2500 నుండి 3000 వరకు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఇందులో మనకి సాధారణంగా ఒక బస్తా కాంప్లెక్స్ దగ్గర దగ్గర కిలో బస్తన్నర యూరియా 20 కిలోల పొటాష్ వరకు ఎరువు సరిపోతుంది. దీనివల్ల మనకి కూలీల కొరత కొంతవరకు డబ్బు ఆదా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి కలుపు యాజమాన్యం అనేది తక్కువ పెట్టుబడితో మనము కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. దీంట్లో కలుపు తీయడానికి కోనవీడర్ని కూడా వాడుకోవచ్చు. నేటి రోజున మా పొలంలో డ్రమ్ సీడర్ తోటి వరి విత్తనాలను చల్లడం జరిగింది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ కూలీల కొరత బాగా అయిపోయింది. ఈ మధ్యన మొత్తం మాకు కాలువ కింద సాగు జరగడం వలన కూలీలు కూడా దొరకడం లేదు. 5 నుంచి 6 వేలు ఒక ఎకరంకు జరుగుతుంది. ఈ డ్రమ్ సీడర్ తోటి మనం 25 సెంటీమీటర్ల తీసుకొచ్చినట్టు దాని నుంచి ఒక మనిషితోటి ఒక రోజు 4 ఎకరాల వరకు మనము దాంతో వెద చల్లుకోవచ్చు విత్తనాలను. తద్వారా మనకు నాటు ఖర్చులు తగ్గిపోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆరుతడి పంటకు కూడా మనకు పనిచేస్తుంది. మనకు దిగుబడి కూడా ఏంటంటే మామూలు నాటు వేసిన దానికన్నా కూడా ఇంకొక 3-4 క్వింటల్ ఎక్కువనే వస్తుంది అంటారు. మేము కూడా ఇది మొదటిసారి ఇప్పుడు యూట్యూబ్లలో చూసి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనము చేసి చూద్దాము. నమూనాగా చూస్తే మనకు వర్షాకాలం తదుపరి పంటలకు మనము వాడచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు నాటు కూలీలు మొత్తం మిగిలింది. తర్వాత కలుపు కూలీలలో కూడా మనకు ఈ డ్రమ్ షీడర్ ఉన్నది కనుక కోనోవీటర్తో మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఆరుతడి పని నీరు కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా మనకు దిగుబడి పెంచుకొని రైతు లాభపడతారు. మనం శాంపిల్గా మనం చేస్తున్నాము. దీన్ని ఒకవేళ మనం దీన్ని చూసిన తర్వాత ఈరోజు వచ్చారు వాళ్ళు, నాగమాధురి గారు వచ్చారు, మన పక్కకున్న రైతులు సర్జన సత్యవర్ధన్ రావు, తర్వాత రాయించారు నరేందర్ రెడ్డి, తర్వాత వీళ్ళందరూ చూశారు. వాళ్ళు కూడా నరేందర్ రెడ్డి ఏమో ఇంతకుముందు వేసాడు చూసి చెప్తున్నారు. దీన్ని మనం అందరము దీని తర్వాత ఏంటంటే ఖరీఫ్లో వెదజల్లే పద్ధతి కూడా వచ్చింది. అది కూడా ఇప్పుడు మేము ఒక 5-6 ఎకరాలు ఇప్పుడు ఎల్లుండి శుక్రవారం నాడు అది కూడా మేము చేస్తున్నాము. ఈ 2-3 రకాల ప్రయోగాలు చేస్తూ ఎక్కువ ఆదాయం ఏ రకంగా వస్తుందో మనం దిగుబడి పెంచుకుంటూ ఖర్చులు తగ్గించుకునే మార్గం చూసి దాన్ని వెంబడిపోతే రైతులందరూ కూడా కొంత లాభపడతారని మేము ఆశిస్తున్నాము. అదే ప్రకారం మా యూట్యూబ్లో చూసి మేము ఇప్పుడు చేస్తున్నాము.